సో ఇప్పుడు వైవాలో మన నెక్స్ట్ క్యాండిడేట్ నిత్య చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఇప్పుడు ప్రూవ్ చేసుకుని మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ముందుకెళ్తుంది. సో ఆమె మాటల్లో ధనుష్ గారికి మూవీలో సార్ మూవీలో క్యారెక్టరైజేషన్ అంటే తెలుసుకుందాం. హాయ్ హాయ్, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి మూవీలో ధనుష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నా క్యారెక్టర్ అందరు స్టూడెంట్ క్యారెక్టర్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వస్తారు, రేచ్ పూర్, అలా క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి. క్యాస్ట్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఈ మూవీలో, అంటే లైక్ క్యాస్ట్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు, అందరు ఒకటే అన్నట్టు చెప్తారు. అండ్ ఈ మూవీలో ధనుష్ గారితో చేయడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఇప్పటి వరకు ఆయన మూవీస్ చూసి ఇక్కడ దాకా వచ్చాం, ఆయనతోనే ఒక మూవీ ఛాన్స్ రావడమే అది ఒక థాటే ఏదో అలా ఉంది, అండ్ వచ్చింది ఛాన్స్. అండ్ ఆయనతో యాక్టింగ్ చేయడం హ్యాపీగా ఉంది, అండ్ ఆయన యాక్టింగ్ లైవ్లో చూడడం ఇంకా హ్యాపీగా ఉంది. లైక్ ఇప్పటి వరకు ఆయనను చూసి చూసి ఆయన క్రేజ్ ఇంకా ఆయన యాక్టింగ్ ఇంకా చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు ఆయన యాక్టింగ్ లైవ్లో చూసాను, అది చాలా బాగుంది. అండ్ మేము ఆయన యాక్టింగ్ చేయగానే తెలుగు డైలాగ్ కూడా సింగిల్ టేక్లో చెప్పేస్తారు, లైక్ 2 మినిట్స్ చూసుకుంటారు, ఓకే అని చెప్పేస్తారు. అందరు క్లాప్స్ కూడా కొట్టాం చాలాసార్లు, ఇలా సరదా సరదాగా జరిగింది షూట్ మొత్తం. సో ఇలా ఈ మూవీలో ఛాన్స్ ఎట్లా అసలు ధనుష్ గారి మూవీ, ఎందుకంటే ఆ తమిళ్ బ్యానర్ కంప్లీట్ అంటే మన తెలుగు డైరెక్టర్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద బేసిక్ అంతా అటే వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఛాన్స్ ఎలా వచ్చింది? ఓకే, యాక్చువల్లీ ఇది తెలుగులో కూడా తీసారు కదా, ఫస్ట్ టైం తెలుగు మూవీ చేస్తున్నారు. అంటే ఛాన్స్ చాలా మంది తెలుగు వాళ్ళని తీసుకున్నారు, తమిళ్ వాళ్ళని తీసుకున్నారు. నాకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే, యేసు అన్న అని ఒక అన్న ఉంటారు, అన్న మేకప్ అన్నమాట, సార్ మూవీకి మేకప్ ఆయన. ఆయన నాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. సో ఆయన ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయని అంజీ అన్న అసోసియేట్ నెంబర్ ఇచ్చారు, ఆయన కాంటాక్ట్ అయ్యి కాంటాక్ట్ అవుతే ఇలా ఈ టైంలో ఆడిషన్కి రా అన్నారు, వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. సో అలా మాక్సిమం సెలెక్ట్ అయిపోతావు, ఇప్పుడు ఈ షూటింగ్ ఉంటుంది అని అన్నారు. సో డైరెక్ట్ షూటింగ్లో వెళ్తాం. ఓకే, సో సంయుక్త గారి గురించి, హీరోయిన్ గారి గురించి అండ్ డైరెక్టర్ వెంకీ అట్లేరి గారి గురించి. వెంకీ అట్లేరి గారి గురించి చెప్పాలంటే, ఆయన అంటే లైక్ చాలా పేషెంట్గా ఉంటారు, ఏమన్నారు చిన్నపిల్లలుగా చూసుకున్నారు, అరవలేదు, ఏం చేయలేదు పేషెంట్స్తో. అండ్ ఒక సీన్ ఉండే నాకు, అది యాక్చువల్లీ తెలుగులో అయిపోయింది, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తమిళ్లో సరిగా చేయలేకపోయాయి, అంటే లైక్ మేనేజ్ చేసాం కానీ డైలాగ్స్ చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యాయి. సో అది కొన్ని టేక్స్ అయింది అనమాట. సో ధనుష్ గారి కాంబినేషన్లో, ధనుష్ గారు కూడా ఏమనలేదు, చాలా పేషెన్స్తో ఏం కాదమ్మా చేయాలని అన్నారు. అండ్ వెంకీ అట్లేరి గారు అయితే చాలా సపోర్ట్ చేశారు, లైక్ ఇప్పుడు మనం ఒక సీన్ సరిగా చేయలేదంటే లోపల భయం స్టార్ట్ అవుతుంది, ఆ భయంకి మిగతా వాళ్ళు పక్కన వాళ్ళు కూడా తిడితే ఇంకా భయం వేస్తుంది కదా. అలా ఏం లేకుండా వాళ్ళు చాలా, నువ్వు కూల్ అయిన తర్వాతే చేద్దామమ్మా, టైం తీసుకోను, డైలాగ్ నేర్చుకున్న తర్వాతే చేద్దాం, ఏం కాదు అని బాగా నేర్చుకున్నారు. నేర్చుకున్నాను చెప్పండి, లేదు మూవీలో చూసాను, మూవీలోనేనా? అదొకటే డైలాగ్ ఉంది, ఇంకా ఉన్నాయా? ఇంకా ఒక 3-4 డైలాగ్స్ ఉంటాయి. ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మరి. లేదు లేదు, మూవీలో ఖచ్చితంగా మూవీలోనే అంటే. ఓకే, అండ్ సంయుక్త గారి గురించి. సంయుక్త గారి గురించి యాక్చువల్లీ మేము ఎంపీసీ, కొంచెం చాలా మంది ఎంపీసీ ఉంటారు, బైపీసీ. సో బయాలజీ మేడం అనమాట. సో మాకు అంతగా వచ్చేవారు కాదు, కానీ మాకు కాంబినేషన్ సీన్స్ ఉండేవి, సాంగ్ లో డాన్స్ అవి ఉండేవి. అప్పుడు ఆ టైంలో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవారు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నడిచి ఒక సెట్ కి వెళ్ళాలంటే ఆవిడ కార్లో వచ్చి నేను డ్రాప్ చేస్తాను పదండి, పర్లేదు మేము వద్దు మేడం పర్లేదు అన్నా కూడా పర్లేదు రండి అని తీసుకెళ్లేవారు. అండ్ మా షూట్లో లైక్ ఎండలో సీన్స్ చేసేటప్పుడు ఒక కొంతమంది అలా కళ్ళు తిరిగి పడిపోయేవారు అన్నమాట. పడిపోతే మేడం మీ దగ్గర ఉండి కార్లో కూర్చోపెట్టి ఫ్రూట్స్ అవి తినిపించి కోకోనట్ వాటర్ ఇచ్చి బాగా చూసుకున్నారు. అండ్ ఏ లైక్ పెద్ద స్టార్ అన్నట్టు ఏం బిహేవ్ చేయకుండా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవారు. అండ్ లాంచ్ లో కూడా చూసారు కదా, నేను ఫోటోలో ఉండద్దా అని అన్నారు. సో చిన్నపిల్ల అంటే మీతో కలిసిపోయారు కంప్లీట్ గా. ఓకే, సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మరి నెక్స్ట్ ఇంకేమన్నా? సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, రవితేజ గారి ప్రొడక్షన్ లో ఒక ఆర్టీ టీమ్ ప్రొడక్షన్ లో ఒక మూవీ చేస్తున్నా లీడ్ గాని. అండ్ మరాఠీ మూవీ ఒకటి తెలుగు రీమేక్ చేస్తున్నాం, అందులో లీడ్ గా. తమిళ లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నారు, మరాఠీ తెలుగు రీమేక్. ఓకే, కంప్లీట్ రీమేక్. ఓకే, అండ్ ఇంకోటి పీజే అని ఒక మూవీ, అండ్ ఉగ్రం అల్లరి నరేష్ గారితో చేశాను. అచ్చా, సూపర్. ఈ రోల్ చేశారు. సో ఈ వైవాలో మీరు పాస్ అంటే యు ఆర్ క్వాలిఫైడ్, ఆల్ ద బెస్ట్, అండ్ ఫ్యూచర్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్స్, రైట్, థాంక్యూ.